ఢిల్లీ లిక్కర్ స్కామ్ చార్జ్ షీట్ లో కొత్త సంచలనాలు ఏంటి? స్కామ్ లో కల్వకుంట్ల కవిత పాత్ర మరింత స్పష్టమవుతుందా? లిక్కర్ స్కామ్ లో కవిత భర్త అనిల్ పాత్ర కూడా ఉందా? వైసీపీ ఎంపీ మాగుంట లిక్కర్ స్కామ్ లో పీకల్ లోతుల్లో కూరుకుపోయారా? హవాలా లావాదేవీలు స్కామ్ నిందితుల కొంప ముంచనున్నాయా? హస్తిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడో చార్జ్ షీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ హవాలా వ్యవహారాల్లో కల్వకుంట్ల కవిత కీలకమని తెలిపింది. మాగుంట శ్రీనివాసరెడ్డితో కవిత సమావేశమయ్యారని వెల్లడించింది. అరుణ్ పిళ్లైకి కవితే డబ్బు సమకూర్చినట్లు ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ లో కవిత ప్రతినిధిగా పిళ్లై, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్ మండూరి వ్యవహరించారని చెప్పింది. అరుణ్ పిళ్లైకి కవితే డబ్బు సమకూర్చారని తెలిపింది. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన 192 కోట్లతో హైదరాబాద్ లో భూమిని కొనుగోలు చేశారని ఈడీ చార్జ్ షీట్ లో తెలిపింది. హైదరాబాద్ లో 3 స్థలాల్ని కవిత కొనుగోలు చేశారని, తమకున్న పలుకుబడితో తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేసినట్లుగా ఈడీ చార్జ్ షీట్ లో తెలిపింది. కవిత భర్త అనిల్ పేరును కూడా ఈడీ మొదటిసారి ప్రస్తావించింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. చార్జ్ షీట్ లో కవిత సన్నిహితులంటూ కొంతమంది పేర్లను చేర్చింది. చార్జ్ షీట్ లో ఫీనిక్స్ శ్రీహరి పేరు కూడా ఉంది. ఆయన భూములు కొనడంలో సహకరించారని ఈడీ తెలిపింది. అలాగే వి శ్రీనివాసరావు, సృజన్ రెడ్డి పేర్లను చేర్చింది ఈడీ. ఇండో స్పిరిట్ కు తన వాటాను అరుణ్ పెళ్లే ద్వారా కవితే డబ్బులిచ్చినట్లు తెలిపింది. కవిత బినామీ అని ఈడీ ఆరోపిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని, హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని, ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. కవిత విచారణ సమయంలోనే తన ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ఇటీవల సిబిఐ విచారించింది. ఇటీవలే 9 గంటల పాటు సీఎం కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఇక ఏప్రిల్ 10వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయినట్లుగా నిర్ధారణ కావడంతో 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి ఉద్యమంగా మహిళా రిజర్వేషన్ అంశాన్ని తీసుకున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా సంఘాలతో భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. గాయం కారణంగా అవన్నీ వాయిదా పడ్డాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను మరోసారి విచారణకు ఈడీ కానీ సిబిఐ కానీ పిలవలేదు.